రైతులకు రైతు బంధు డబ్బులు ఈ రోజు నుంచి రైతుల ఖాతాలలోకి వేస్తున్న సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నార్సింగ్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ నాయకులు. మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో ఈ రోజు నుంచి రైతు బంధు డబ్బులు రైతు ఖాతాల్లో వేస్తున్న సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా, 34 లక్షల కరెంటు మోటార్లకు ఉచిత కరెంటు, దేశంలో ఎక్కడా లేని విధంగా కోట్ల రూపాయలతో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. జయ హో మా జాతి ప్రథముడా, జయ హో జయ హో కల్వకుంట్ల చంద్రుడా, జయ హో జయ హో మా రాజ్యాగ్రసుడా, జయ హో జయ హో కల్వకుంట్ల చంద్రుడా. మన రైతుల సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో మరియు పార్టీ కార్యకర్తల సమక్షంలో మన సీఎం ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులందరి పక్షాన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రైతు బీమా ఈ రోజు నుండి జూన్ 15వ తేదీ నుండి రైతుల అకౌంట్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఇలాంటి పథకము దేశంలోనే ఎక్కడ కూడా లేదు. రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి గారు కాబట్టి రైతుల గురించి ఆలోచన చేసి ఇంకా ఇది ఒక్కటి స్కీమే కాదు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా రైతులకు అందించడం జరుగుతుంది. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా రైతులకి చాలా మేలు జరుగుతుంది. ప్రతి గుంట ఉన్న వ్యక్తి కూడా ఈరోజు రైతు బీమా రైతులందరూ కూడా వాళ్ళు అర్హులు అవుతున్నారు. రైతులు ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళకి పెట్టుబడి రూపంలో కానీ, రైతు బీమా విషయంలో ఎవరి పేదవాళ్ళకు కానీ ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. కాబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి ప్రభుత్వము రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పకనే చెప్పొచ్చు. ఈరోజు రైతులకు ఎన్నో రకాలు లాభాలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది దేశంలో అంటే అది మన టీఆర్ఎస్ ప్రభుత్వమే. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఎన్నో రైతుల సంక్షేమ పథకాలు, 30 లక్షల మోటార్ల పంపు సెట్లకు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నారు. అదే కాకుండా రైతు బంధు ఇస్తా ఉన్నారు, రైతు బీమా ఇస్తా ఉన్నారు, రైతులకు 24 గంటల కరెంటుతో పాటు రైతులకు సబ్సిడీ మీద ఎరువులు అందజేయడం కానీ, రైతులకు గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా దగ్గర దగ్గర 29 లక్షల వేల కోట్ల పెట్టుబడితోని ఇలా రైతు ఆఖరి గింజ వరకు ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది దేశంలో అంటే అది మన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. మనము ఎన్నో రైతుల గురించి ఇంకా ఎన్నో కొత్త కొత్త స్కీములు తెచ్చి రైతులకు ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు ప్రతి రైతుకు రైతు బంధు రావాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి అకౌంట్ లో వేయాలని ఆదేశించడం జరిగింది. కావున కేసీఆర్ గారికి, హరీశ్రావు గారి ఆధ్వర్యంలో, కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రోజు పద్మదేవేందర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పాలాభిషేకం కేసీఆర్ గారికి చేయడం జరిగింది. ఇందులో రైతులు కూడా పాల్గొన్నారు, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పకనే చెప్తా ఉన్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ.